భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముద్దులగూడెం పోతులమ్మ ఆలయం వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. అశ్వారావుపేట నుండి సత్తుపల్లి వైపు వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి పక్క కొరుగుపోయింది. దీంతో ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న నూనెను గమనించిన స్థానికులు బకెట్లు బిందెలతో ట్యాంకర్ వద్దకు ఎగబట్టారు. లారీ ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న నూనె పట్టుకునేందుకు పోటీ పడ్డారు. దాంతో ట్యాంకర్ వద్ద చిన్నపాటి తోపులాట చోటు చేసుకుంది. వంట నూనెల ధరలు మండిపోతుండటంతో దొరికినంత ఆయిల్ నింపుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. ట్యాంకర్ వద్ద జనం బార్లు తీరడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించారు. కాకినాడ నుండి హైదరాబాద్ ఫ్యాక్టరీకి ఆయిల్ తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందని, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆయన కంపెనీ ఉంటున్నారు.